మాకు మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి వెళ్తే అంటే అంతా కూల్గా చాలా ప్లజెంట్గా ఉంటారు అంతమంది హౌస్ మేట్స్ ఉన్నారు చాలామంది నార్మల్గా ఉన్నవాళ్ళు ఉన్నారు బట్ మీరు సన్నీ గారికి కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటో అతను మాకు చెప్పేసారు మీకు ఎందుకు కనెక్ట్ అయ్యారు ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా మీరు ఎప్పుడైనా అలిగినా గొడవ పడినా ఏం జరిగినా కూడా ఫస్ట్ తనే వస్తారంట మీ దగ్గరికి అది కూడా చెప్పడం జరిగింది మీరేం చెప్తారనేది ఇంట్రెస్టింగ్ సన్నీకి నాకు కనెక్షన్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ద హౌస్ హ్యాస్ స్టార్టర్స్ అనుకోకుండా మేట్స్ అయ్యాం సో ఫస్ట్ విశ్వ బెడ్ గెలుచుకున్నాడు పింకీకి ఇచ్చేసాడు సో వీ హ్యాడ్ స్కేర్ సిటీ ఆఫ్ బెడ్స్ అనమాట ఉమా గారు సోఫా మీద పడుకోవడం జరిగింది లోబో కింద పడుకోవడం జరిగింది నేను సన్ని అనుకోకుండా బెడ్ మేట్స్ అయ్యాం కానీ ఇది ఓ సిటీ పడుకునేవాడు కాదు బెడ్ పైన బయట పడుకునేవాడు పడుకుంటే ఫస్ట్ వీక్ నేను ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వలేదు సన్నీతో సెకండ్ వీక్ వెయిటన్స్ టాస్క్ నేను కెప్టెన్ మా గ్రూప్ వీడు నా మాట వినేవాడు కాదు కానీ ఎప్పుడైతే హౌస్ మేట్స్ అందరూ వర్స్ట్ పర్ఫార్మర్ ఇచ్చారో నేను ఇవ్వలేదు వర్స్ట్ పర్ఫార్మర్ రీజన్ ఏంటి అంటే హౌ డు యూ జడ్జ్ అ పర్సన్ బేస్డ్ ఆన్ ఒక పర్సన్ వేరే ఒక పర్సన్ స్టేట్మెంట్ ద్వారా హౌ డూ యూ జడ్జ్ అనదర్ పర్సన్ నువ్వు కల్లారా చూసి నువ్వు నమ్మి వాడు తప్పు చేశాడు అంటే యూ కెన్ సే ఒకళ్ళు చెప్తున్నారు ఇలా చేశారు ఇలా చేశారు ఇలా చేసారు నువ్వు ఎలా నమ్మా నువ్వు చూసావా నువ్వు చూడలేదు నువ్వు చూడకుండా వర్స్ట్ పర్ఫార్మర్ ఎలా ఇచ్చేస్తావు ఆ ఒక్క ఇన్సిడెంట్ని బేస్ ఐ చేసుకోవాలి ఐజ్లే గారు గేమ్లో అంత బాగా ఆడాడు అంత ఫస్ట్ డే అగ్రెసివ్గా ఉన్నాడు సెకండ్ డే చాలా తగ్గి గేమ్ బాగా ఆడుతున్నాడు ఇంకేం కావాలి ఒక టీమ్మేట్లో అంటే దే వాజ్ నో ఆన్సర్ అక్కడ నాకు అగే ఓకే అన్యాయం జరిగింది నెక్స్ట్ ఆకల రాజ్యం టాస్క్ ఇద్దరం టీమ్ అక్కడ కనెక్ట్ అయ్యాం రాజా ప్రజ గెలిచాం కానీ లాస్ట్లో ప్రజల దగ్గర ఓడిపోయాం సో ఇలాగా ఏది చూసుకున్నా సరే గెలుస్తున్నాం కానీ ఓడిపోతున్నాం గెలుస్తున్నాం కానీ ఓడిపోతున్నాం గెలుస్తున్నాం కానీ ఓడిపోతున్నాం సో ఈ జర్నీలో ఎక్కడో తెలియకుండా మేము కనెక్ట్ అయిపోయాం అండ్ ఎప్పుడు కూడా మేము ఏది ఆశించలేదు ఒక్కరి ద్వారా ఒకటి మేము ఏం ఆశించలేదు నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ జస్ట్ ఫ్రెండ్షిప్ ఆ ఫ్రెండ్షిప్ అనే బాండ్ ఒక సపోర్ట్ ఒక సపోర్ట్ సిస్టమ్ ఎవర్ యూ లో నో ఓకేనా ఓకే ఓకే దట్ ఫ్రెండ్లీ చాట్ టు కీప్ ద పాజిటివ్ మైండ్ సెట్ అంతే తప్ప నువ్వు నాకు హెల్ప్ చేసేవి నువ్వు వాడిని ఇది చెయ్యి వీడిని ఇది చెయ్యి వాడిని పట్టుకో వీడిని పట్టుకో నెవర్ గేమ్ పరంగా వీ ప్లేడ్ ఇట్ యాజ్ అ గేమ్ అవే ఫ్రమ్ గేమ్ వర్ ఫ్రెండ్స్ అగైన్ సో దాట్ జర్నీ టోటల్గా చూసుకుంటే మీరు మ్యాక్సిమం టాస్క్స్ టెడీబేర్ టాస్క్లో కూడా నేను సన్నీ అని మాస్టర్ సో అలా మీరు చూసుకుంటే కంటిన్యూస్గా ప్రతి ఒక్క టాస్క్లో వర్ ఇన్వాల్వ్ అండ్ ఎవ్రీ సింగిల్ డే ఎవ్రీ సింగిల్ మూమెంట్ వివర్ టు టుగెదర్ సో అలా ఒక జెన్యున్ ఫ్రెండ్షిప్ అనేది ఫామ్ అయింది గ్రో అయింది సూపర్ అండ్ పీపుల్ స్టార్ట్ లైకింగ్ ఇట్ సో ఎస్ అది ఈ రోజు వరకు అది ఎంత థిక్ అయిపోయిందో చాలా ఇప్పుడే కాదు ఫ్యూచర్ ఎంటర్ ఫ్యూచర్ అంతా కూడా మీరు ఇంతే బాండింగ్ తో ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మానస్ గారు అండి